ప్రభాస్ పేరు చెప్పి మోసం లక్ష రూపాయలు కాజేసిన మూట ఆ ప్రొడక్షన్ హౌస్ పనే ఇదంతా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోనే అయినా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెవల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం పాటు ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలు చేసిన అతడు దర్శక దీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఇందుకోసం తన ప్రతి సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నాడు దీంతో అతడితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు ఇలాంటి పరిస్థితిలో ఓ మూట ప్రభాస్ పేరును వాడుకుని సాధారణ జనాలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ముంబైకి చెందిన మూటా ప్రభాస్ కొత్త సినిమాలో అవకాశం కల్పిస్తాం విదేశాల్లో జరిగే షూటింగ్ కోసం ఔత్సాహిక యువతీ యువకులు కావాలి ఇందుకోసం నిర్ణయ నగదు చెల్లించి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి అంటూ ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ఆన్లైన్లో ప్రకటన విడుదల చేసింది దీంతో చాలా మంది డబ్బు చెల్లించారట వాళ్లకు సదరు యజమాని కంపెనీ యాజమాన్యం మీకు త్వరలోనే మెసేజ్లు వస్తాయి అప్పటి వరకు వేచి అంటూ చెప్పిందిట అయితే ఎంతకు కంపెనీల నుంచి స్పందన రాకపోవడంతో తామంతా మోసపాయంని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు అసలు ఆ ప్రొడక్షన్ కంపెనీ అనే లేదని ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఒక్కొక్క దగ్గర నుంచి ఆ మూట దాదాపు పదివేలు వసూలు చేసినట్టు తెలియంది ముంబై కేంద్రంగానే ఈ వ్యవహారాన్ని నడిపించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు దీంతో పాటు సాలార్ అనే సినిమాను చేయనున్నాడు ఇటీవలే ఈ మూవీ కోసం కాస్టింగ్ కాల్ కూడా నిర్వహించింది చిత్ర యూనిట్